ఇక అట్లనే కనబడుతుంది ఏమి ఏమున్నది అని అప్పుడు ఉన్నట్టే ఉన్నది ఇప్పుడు ఏమి ఏం రోజులకు ఏం చేసినారని ఉన్నాడు ఉన్నాడు ఆ గేట్ బంద్ చేస్తా బంద్ చేసిండు తీసారా అంటే తీసినా తీసలేడు అగో బస్సులు వచ్చేది 40 ఏళ్ళ సందు ఉన్న గేటు బంద్ చేయించారు అది మాని ఎంత అన్నా కానీ పోలీసు వాళ్ళని అడుగు వాళ్ళని అడుగు అంటారు ఆర్టీసీ వాళ్ళతో ఆరు తీస్తా తీస్తా అంటుండు మొన్న పోయి అడిగితే తీస్తామ్మా తీస్తాను అన్నాడు ఇంకా తీస్తలేడు గిరాకు దెబ్బతింటే ఎట్లా పబ్లికే రారా అన్ని కార్లు పెడతారు ఇక్కడ గేట్ బంద్ ఉంటే ఎట్లా పబ్లిక్ అట్లకెళ్ళి అట్లనే పోవటరు ఇట్లకెళ్ళి ఇట్లనే పోవటరు అంతే ఇక ఇక ఆయన ఏమో లోన్లు ఇస్తారంట 10,000 లోన్ ఇచ్చిండు అలా మున్సిపాలిటీ వచ్చింది ఏం చేస్తున్నా ఆయన ఇక మనం ఇప్పుడు ఏం చెప్తాము ఇప్పుడు చెప్పినా కష్టమే చెప్పకుండా కష్టమే అంతేనా ఉండే కదా నేను ఉండగా ఆయనని అడిగిన నువ్వు నేనే నీకేం చేస్తా అంటాడు ఎవరు వస్తా మనకేంది మన బుక్కడు మన కష్టం చేసుకొని తినేది మంచిగా మంచిగా ఉంటే చాలు అంతే కానీ మన కష్టం చేసుకుంది అయితే ఎవరు పెడతలేరు ఇప్పుడు పింఛన్ అంటే ఒక కొడుకు ఉన్నప్పుడు నాకు 3 కొడుకులు ఒక కొడుకు గవర్నమెంట్ కొలువు అంటే ఆయనకి 2 పిల్లలు మా పెండ్లము ఇల్లు కిరాయి అయ్యాను అమ్మని చేస్తాడా మరి మాకు పింఛనే ఇస్తలేడు మరి అందరికీ ఇవ్వాలి కదా పింఛన్ ఇప్పుడు 3 కొడుకులు ఈ కొడుకులు ఏమంటారు అంటే ఆ కొడుకు కొలువు ఉందని పింఛన్ వస్తలేదు ఆ కొడుకుతో అనుకో అంటుండు ఆ కొడుకు పరిస్థితి చూస్తే 2 పిల్లలు ఆయన పెండ్లము ఇల్లు కిరాయి మాకు నెలకు 2,000 ఇవ్వాలంటే ఏమి ఇస్తాడు మరి అందరికీ ఇవ్వాలి పింఛన్ ఇప్పుడు కొలువు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లేని వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు కొలువు ఉంటే ఒక్కడే కొడుకున్నాడు మా బావ కొడుకు ఒక కొడుకు కొలువు వస్తుంది ఆయనకి 2 పిల్లలు అది హైదరాబాద్ ఉంటాడు ఇల్లు కిరాయి మరి అలా నాయన అమ్మ కాళ్ళు నడవస్తలేవు మరి వీళ్ళిద్దరిని ఏడు జాతాడు వాళ్ళ 2 పిల్లలేడు జాతాడు చదువులు ఏడు పెట్టేశాడు ఇల్లు కిరాయి ఏడు కట్టుకుంటాడు మరి అందరికీ ఇవ్వాలి కదా పింఛన్ ఇచ్చినప్పుడు కొలువు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లేని వాళ్ళకి ఇవ్వాలి ఏమన్నా అంటే కొలువు ఇప్పుడు నీకు ఇవ్వకుంటే ఆడ కొలువు కాడ పోయి సంతకం పెడతాము నీ కొలువు ఆయన కొలువులకు వెళ్ళి నీకు ఇంటికి వస్తాయి అంటే ఆయన బతుకుదేరు పెట్ల మనం కష్టం చేసుకున్నాను రోజులు బతుకం కష్టం చేయన్నాడు అయ్యాను అమ్మని చదవాలంటే చదువుతాడు ఒక్క కొడుకున ఇప్పుడు నా వీళ్ళ నా ఇద్దరిని వాళ్ళ 2 పిల్లల్ని ఇల్లుకి రాయి అని తిండి ఇవన్నీ వెళ్తాయా అందరికీ వెళ్ళాలి పింఛన్ ఇప్పుడు నాకు వస్తలేదు నా 3 కొడుకులు అయితే ఒక కొడుకు ఏమో ఫోటో స్టూడియో ఒక కొడుకు ఏమో పూలు అమ్ముతాడు ఒక కొడుకు ఏమో ఆ రైల్వేలో జాబ్ అయితే ఆడ ఉన్నాడు ఇప్పుడు ఆపరేషన్ అయింది మెడలకు ఆయన జీతం 30-40 వేలు వస్తుందంట 2 పిల్లలు ఆయనకు 2 బిడ్డలే ఇల్లు కిరాయి కాజిపేటలో ఏమో మంచిగానే ఉందో నాడు ఇక్కడికి వచ్చిండు చూసిండు బస్టాండ్ లైట్లు వేయించిండు మంచి నిలది పెట్టించిండు కేసీఆర్ రాలే ఇలా పైల శేఖర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఏమంటాం అనొద్దు అంటా నేను ఇప్పుడు అంటే ముసలాంకి ఇట్లా అనేది అంటాడు అంతే కదా అంతే పర్లేదా మరి మంచిగా ఉన్నదా లేదా ఏం మంచిగా ఉంది మాకైతే ఏం మంచిగా లేదు ఇల్లు మా ఇల్లు పాతిల్లు ఉండే అంత కూలగొట్టాం 3,000-5,000 లోన్ ఇస్తారు లోన్ ఇస్తారు అంటే తిరిగి తిప్పగలమైన మళ్ళీ మేమే అప్పు చేసుకొని కట్టుకున్నాం లోన్ ఇవ్వలేదు గిని ఏం రాలే ఇల్లు పాతిల్లు ఉంటే అంత కూలిపోతుంది అని కూలగొట్టాం లోన్ ఇస్తారు అంటే తిరిగి అష్ట వచ్చింది ఇడిగో తాడిగో అంటారు ఎవరు 1 రూపాయి ఇవ్వలేదు దేవుడు అంటే మేమే అప్పు చేసి కట్టుకున్నాం ఉన్నాయి సొమ్మున్నాయన్నీ అమ్ముకొని కట్టుకున్నాం ఇంకేం చేసినా ఎవరు వచ్చి 1 లక్ష రూపాయలు ఇప్పించిండు ఒకటి అయితే బ్యాంకులో ఆ మున్సిపాల్ నుంచి ఆ లోన్ ఇస్తారు 10,000 ఇప్పుడు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తారు అడగా మరి మాకేం రాలే మరి మధ్యతరగతి ముద్రాజ్ కులం అంటే మాకు ఏ లోన్లు లేవు చదువులు లేవు ఒక ఆట హాస్టల్ పిల్లలకు హాస్టల్ సీట్లు లేవు మాకేం లేవు ఇప్పుడు 1 లక్ష రూపాయలు లోన్ కూడా ఇప్పుడు మన 10,000 మంచిగా కట్టినాం కడితే 20,000 ఇచ్చిండు ఆ 20,000 కడితే 50,000 ఇస్తామని అన్నాడు ఇప్పుడు ఆ 20,000 ఒకసారి ఎడికెళ్ళి తెచ్చి కట్టాలి మన మేడం ఫోన్ చేసింది అవి కడితే 50,000 ఇస్తామని ఇప్పుడు 6 కిస్తులో 7 కిస్తులో కట్టినాం ఇంకా కడమే ఒక్కసారి కట్టాలంటే ఎడికెళ్ళి వెళ్తుంది అవి కడితే ఇస్తారట అంతే భువనగిరి అంటే అప్పట్లో అంత టీడీపీ ఉండేది కదా చంద్రబాబు హయాంలో మరి అప్పట్లో ఆ టీడీపీ హయాంలో ఉన్నప్పుడు నీకు భువనగిరిలో మంచిగా ఉన్నదా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నప్పుడు కట్టినే ఉంది ఆయన వచ్చి ఏం చేయాలి ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తలేడు అంతే
అంతే ఉంది. ఇదేనాడు ఈ బస్ స్టాండ్ గిట్ల ఉంటుందా బస్ స్టాండ్ ఏనాడు అని డెవలప్ అయింది ఈ బస్ స్టాండ్. ఇంకంతే ఏదో మా కష్టం ఏమో ఇంత రూపాయ 2 రూపాయలు అమ్ముకుంటున్నాం, 1000 రూపాయలు అమ్ముతున్నాం, 100 రూపాయలు వస్తుంది ఇంటున్నాం, లేకుంటే సపరేట్గా కొట్టున్నాం. కడుతున్నా ఆర్టీసీలకు 2500 నెలకి 2500 ఏమి లేదు, కిరాయి కడుతున్నాం. 100000 రూపాయలు కడితే మడిగలు కట్టించారు, ఇక నెలకు 2500 కిరాయి కడతాం. 20 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు, ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు అంతకుముందు సంది బస్ స్టాండ్ ఇడికి వచ్చిన సంది అమ్ముతున్నాను నేను, ఆ పని నుంచి ఉన్నా. పాత బస్ స్టాండ్లో అమ్మేది, ఆడికెళ్ళి బస్ స్టాండ్ ఇడికి రాగానే ఇడు వచ్చి గడ ముంగట కూర్చొని అప్పుడు నెలకు 60 రూపాయలు కట్టేది. ఎమ్మెల్యే ఈయన లేడా, మాధవరెడ్డి ఉన్నప్పుడు కూడా చేసి, మాధవరెడ్డి ఉన్నప్పుడు ఇక ఆయననే మాట్లాడిండు ఇచ్చింది. 2-3 సార్లు హైదరాబాద్ కూడా పోయినాము, ఇక మమ్మల్ని లేవగొట్టకుండా 150 రూపాయలు కట్టేది, 150 కట్టేది. 60 రూపాయలు ఫస్ట్, 60 పోయి 100 రూపాయలు అయినాయి, 150 అయినాయి, 250 కట్టేది ఆఖరికి. 250కి ఈ మడిగలు కట్టించి 1400 చేసి, 1400 పోయి సంవత్సరానికి ఇప్పుడు 2500 ఇక కట్టినా ఏం ప్రాబ్లం. ఒక 10 తారీఖు కట్టకపోతే 150 రూపాయలు పెనాల్టీ, 10 తారీఖు నాడు ఇట్లా చేసి కట్టాలి. ఇక అట్లనే గేట్ బంద్ చేసింది అన్న, ఏం గిరాకు లేదు. పబ్లిక్ అయి నడుస్తలేరు కానీ ఇవన్నీ కార్లు గీర్లు వెళ్ళిపోయి ఇవ్వనా అంటాం మనం.